పంచమి అనేదండి అది శివుడికి సంబంధించిన ఒక ఓం నమ శివాయ అంటారు కదా, అది ఇంకోటి పంచభూతాలు అంటారు. శివుడికి శివుడి దగ్గరలో ఉంటాయి పంచభూతాలు. పంచభూతాలతోటే ఫైటింగ్ ఉంటుంది అర్చన గారికి మూవీ అంతాను. మనిషి మరణం లేకుండా జీవించడం ఎలా అనే ఒక కాన్సెప్ట్ ఫారెస్ట్లో దొరకడం వల్ల ఆ కాన్సెప్ట్ని ఫాలో అవుతూ తను వెళ్ళిన పని మానేసుకొని అది తెలుసుకునే ప్రయత్నంలో తనకి శివుడి దగ్గర ఉన్న పంచభూతాలు ఒక్కొక్క విధంగా డాగ్లా మరి గ్రాఫిక్ పార్ట్స్ కొన్ని యూజ్ చేసాం మేము. గ్రాఫిక్ యానిమేషన్ తోటి వచ్చి తన్ని ఢీకొనడం, తన దగ్గర ఒక ఆయుధం ఉంటుందన్నమాట. అది ఎప్పుడైతే నేలని తగలాలనేది కాన్సెప్ట్, నేలను పడిపోతే తిరిగి యథాస్థానానికి వెళ్ళిపోతుంది. మనిషికి దేవుడు ఇచ్చింది చావు బతుకు అనేది, అంతేకాని ఈ రోజుల్లో మంత్రాలు తంత్రాలు నేను ఇచ్చేస్తాను అచ్చేస్తానని చెప్తూ ఉంటారు. ఇలాంటి నమ్మకూడదు. ఈ సృష్టిలో పుట్టడం మరణం ఈ రెండు దేవుడు పెట్టినవి, ఇలాంటి ప్రయోగాలు చేయకూడదనేది మా సినిమా ద్వారా చెప్పవచ్చు. యాక్చువల్లీ అండి సినిమాల్లో నవరసాలు కలిస్తేనే ఒక సినిమా కాబట్టి అలాంటి నవరసాలు మొత్తం ఒక యాక్టర్ పైన పండించడం అనేది అది నేను అలా చేయాలనుకున్నాను. ఒకే క్యారెక్టర్లో అన్నీ ఉంటాయి, ఫైటింగ్ ఉంటుంది. 6 సాంగ్స్ అన్నారు కదా, 6 సాంగ్స్ కూడా ఉన్నాయి మా సినిమాలో. ఒక లేడీ ఓన్లీ హీరోయిన్, అంతే ఒకే అమ్మాయి ఉంటుంది. ఒక చిన్న షాడో కూడా ఎక్కడ కనిపించదు, సెకండ్ పర్సన్ షాడో కూడా కనిపించదు. నెక్స్ట్ మూవీ చూస్తున్నంతసేపు బోరింగ్ కూడా ఉండదు. చూసినంత వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందా, నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూసి చిన్నపిల్లల కానుండి పెద్దవాళ్ళ వరకు మంచి ఎంజాయ్ చేస్తారు మూవీ. సెన్సార్ బోర్డులో కూడా మూవీ చూసి ధనలక్ష్మి గారు నాన్ స్టాప్గా బ్రేక్ కూడా లేకుండా ఇంటర్వెల్లో కూడా బయటికి రాకుండా మూవీ చూసి నన్ను చాలా బాగా అప్రిషియేట్ చేశారు. సెన్సార్ కట్స్ కూడా లేకుండా, సెన్సార్ కట్స్ కూడా నువ్వే పెట్టుకున్నావు అమ్మా అని నన్ను చాలా బాగా అప్రిషియేట్ చేశారు. రియలీ మేడంకి థ్యాంక్స్. ఫస్ట్ టైం సెన్సార్ కట్స్ లేకుండా ఒక లేడీ డైరెక్టర్గా ఒక సింగిల్ క్యారెక్టర్తో యూక్లిన్ సర్టిఫికెట్తో ఈ నెల 6th మీ ముందుకి వస్తున్నా. తప్పకుండా నా మూవీని చూసి ఆదరిస్తారని. ఇంకా అండి నాకు చిన్నప్పటి నుండి డిఫరెంట్, కొంచెం ఒకరు నడిచిన దాంట్లో నేను నడవను, అంటే నాకంటూ ఏదైనా ఒక ప్రత్యేకత ఉండాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. లవ్ స్టోరీస్ నార్మల్గా అందరూ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నీ వచ్చాయి. అలా మన తెలుగు ఇండస్ట్రీలో ఆలోచిస్తూ కూర్చున్నాను నేను, ఇలా ఏదైనా మంచి ప్రయోగం లాంటిది చేద్దాము, ఇంట్రెస్టింగ్గా ఉండాలి, నెక్స్ట్ బోరింగ్ ఉండకూడదు, ఒక నాకంటూ ఒక సపరేట్ సింగిల్ క్యారెక్టర్తో తీసిన ఒక డైరెక్టర్ అన్నప్పుడు నేను గుర్తు రావాలి అనేది. నేను ప్రతిదీ ఏది చేసినా కూడా ఒక డిఫరెంట్గా చేయాలని చిన్నప్పటి నుండి అలాగే చేస్తూ ఉంటాను. ఈ మూవీని కూడా అలాగే చేయడం జరిగింది. చాలా మూవీస్ కథలు తీసుకొచ్చారు నా దగ్గరికి రైటర్స్, బట్ నేను కూడా రాసుకున్నాను కానీ ఏ మూవీ మీద నాకు అంతగా ఇంట్రెస్ట్ కలగలేదు. ఈ మూవీని ఖచ్చితంగా చేయాలి అని 5-4 దగ్గరికి, ప్రొడ్యూసర్ దగ్గరికి కథను తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళిన తర్వాత వినడం, చేద్దామండి మాట్లాడదాం, ఇంకా 2 రోజులకి వారానికి ఇలా ఉన్నారు. 5వ స్థానంలో మా శ్రీకాంత్ సార్ గారు జస్ట్ మార్నింగ్ కథ విన్నారు, ఈవినింగ్ కల్లా అన్ని పనులన్నీ మొదలు పెట్టేశారనమాట. అంటే పంచమి అనేది నాకు బాగా కలిసి వచ్చింది. అర్చన గారు అంటే మనకు సినిమా అనుకున్నప్పుడు ఒక ఫారెస్ట్లోకి వెళ్ళాల్సి వస్తుంది, బట్ ఒక్క లేడీ పైనే కాన్సెప్ట్ అంతా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక లేడీ ఎలా అంటే మామూలుగా తనకి తను చాలా స్లిమ్గా ఉందండి. నేను చూడడానికి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు నా సినిమాకి కాస్త లావు పెరగాలండి, ఎందుకంటే ఫారెస్ట్లో వెళ్తున్నారు కాబట్టి కొంచెం చూసినా కూడా ఆడియన్స్ ఓ పర్వాలేదు అన్నట్టుగా ఉండాలి అనేసి నేను బాడీ ఫిట్నెస్లో కూడా చాలా కేర్ తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి తెలుగు అమ్మాయి అయితే బాగుంటుంది ఈ కాన్సెప్ట్కి అనుకున్నాను.
వెళ్ళి కథ చెప్పాను. కథ చెప్పంగానే వినేసి వావ్ నేను ఒక్కదాన్నేనా రియలా అంటూ చాలా బాగా సంతోషపడింది. వెంటనే నాకు తెలిసి సినిమాలో యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసిందండి అర్చన గారి యాక్టింగ్. రియల్గా నేను అనుకున్న దానికంటే ఇంకా బెటర్గా చేశారు. మంచి యాక్టర్ అండి, మంచి ఫ్యూచర్ ఉంటుందని. మాలో హైలైట్ సీన్ అంటే అండి, యాక్చువల్గా మనిషి మరణం లేకుండా జీవించడం ఎలా అనేది హైలైట్ అండి. అంటే ఏ మనిషికైనా ఉంటుంది, నేను ఇంతకాలం బతకాలి అంతకాలం బతకాలి అనే ఆశలు అనేది ప్రతి మనిషికి కామన్గా ఉంటుంది. బట్ అలాంటిది మనకు ఎవరన్నా ఏదన్నా చెప్తే మనం కంపల్సరీ అది తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్గా ముందుకు వెళ్తాము. అలాంటిదే మూవీలో హైలైట్. నా బ్యాక్గ్రౌండ్ అంటే అండి, నేను మాది వచ్చేసి హైదరాబాద్ ధూళిపేట అండి. అమ్మమ్మ వాళ్ళది ఇక్కడ, మా నాన్నగారు జాబ్ పర్పస్లో గోదావరి కానీ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉండేవారు. అక్కడ అక్కడ అలా ట్రాన్స్ఫర్ అవుతూ తిరుగుతూ ఉన్నారు డాడీ. నా స్టడీ అక్కడ అలా జరుగుతూ వచ్చింది. నేను డిఎఫ్టీ చేశాను చెన్నైలో, అడిఆర్ ఇన్స్టిట్యూట్లో డిఎఫ్టీ చేసి 2002లో ఇండస్ట్రీకి వచ్చాను. అప్పటి నుండి చాలామంది దగ్గరికి వెళ్ళాను, అసిస్టెంట్గా అక్కడక్కడ వర్క్ చేస్తూ వచ్చాను. యాడ్ ఏజెన్సీ ఉంది నాకు, ఐడియా మూవీ క్రియేషన్స్ అనేసి నా ఓన్ బ్యానరు. నా ఓన్ బ్యానర్లో నేను చాలా వరకు యాడ్స్ చేశాను. యాడ్స్తో తర్వాత ఒక మూవీ కూడా ఓపెన్ చేశాను. తర్వాత అనుకోని కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నా పంచమి నా ఫస్ట్ మూవీ. అసిస్టెంట్గా నేను ఫస్ట్ చక్రం మూవీకి చేశానండి, కృష్ణవంశీ గారి దగ్గర. తర్వాత గీతా కృష్ణ గారి దగ్గర చేశాను. నెక్స్ట్ కొత్త సినిమాలు చిన్న చిన్న మూవీస్కి చాలా వాటికి చేశానండి. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనే ఏదైనా ఓన్గా చేద్దామనేసి అనుకున్నాను. మ్యూజిక్ అండి ఆల్రెడీ చాలా బాగా హిట్ అయిందండి. సాంగ్స్ 6 పాటలకి 6 పాటలు హైలైట్ అయ్యాయి. అందులో తేనెకైనా తీపి తెలిసిన సాంగ్ మాత్రం ఆడియన్స్ ఎక్కడ విన్నా ఆటోలలో బస్సులలో ఎఫ్ఎంలో వినబడుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా సినిమా పాట ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్కి రియలీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. 7 ఏకర్స్లో చేసాము. నెక్స్ట్ మాదల్ రవి గెస్ట్ హౌస్లో చేస్తామండి. తర్వాత వచ్చేసి ఫారెస్ట్, ఆదిలాబాద్ ఫారెస్ట్, వికారాబాద్ ఫారెస్ట్,